నల్గొండలో నాకెట్పల్లి హైవే మీద రాస్తారు ఒక చేసి 20 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ చేసి అన్నట్టు పోయిన జైలుకి, కార్యకర్తల తరఫున నేనే పోయిన జైలుకి. అడు తెలంగాణ ద్రోహి లగడపడినట్టు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కారు మీదకి ఎక్కించి ఖాళీ రగొట్టి చేస్తే మా కార్యకర్తలు కూడా ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో ఆ కేసు నేను వేసుకొని జైలు పోయాను. నాకు అలవాటే. కానీ మీరు దొంగలు, మీరు ఎప్పటికైనా ఒక రోజుకి మీరు చేసిన దొంగతనాలకు జైలు పోతారు. వ్యాపార సంస్థల నుంచి బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చి ఏదైతే 100 కోట్లు మాయ అని చెప్పేసి అని ఓడర్లు వేసుకొని తిరుగుతున్నారో, ఎప్పటికైనా మీరు ప్రజల సొమ్ముదిన కేసుల్లో జైలు పోయేది మీరు మాత్రమే. వాడు అంటున్నాడు ఒక దిక్కు 20,000 కోట్లు తీసుకొని మమ్మల్ని మోసం చేసి పోయి మీ సంఘం చెప్తాను అంటున్నాడు. వాళ్ళు కూడా మోసగాళ్ళు మీరు కాబట్టి 420లో మీరు పోతారు. ప్రజల కొరకు నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇక ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు, ఇది నవ్వుకుంటారు జనం. నేను సిబిఐలు అడుగుతలే, లేకపోతే సిఐడీలు అడుగుతలే, నేను సిటింగ్ జడ్జిలు అడుగుతలే. సింపుల్గా నేను నల్గొండ రిపోర్టర్ మిత్రులనే అడుగుతున్నా, మీడియా మిత్రులు, వీడియో కెమెరాల మిత్రులనే అడుగుతున్నా. వెళ్ళండి ఒకసారి మా ఊరికి వెళ్ళండి, నా మూలాలు తీసుకోండి. నేనేమున్నా గతంలో, మా చరిత్ర ఏంది, మా కుటుంబ చరిత్ర ఏంది, ప్రజల కొరకు ఎట్లా త్యాగం చేసినాం, మాకున్న భూములు ఏంది, ఆస్తులు ఏంది, నేను పుట్టి పెరిగింది ఎక్కడ. వీళ్ళింటికి వెళ్ళండి, వీళ్ళూరికి కూడా వెళ్ళండి, వీళ్ళయ్యా వీళ్ళ తాతాల మూలాలు కూడా తీయండి. వీళ్ళ ఆగర్భ శ్రీమంతులట, పుట్టడమే బంగ్లారా పుట్టినరట, పుట్టేటప్పుడే బంగారు బట్టలు వేసుకొని పుట్టినరట. సిగ్గుండాలి మాట్లాడడానికి, మీ బతుకులేందో ఎవడి తెలియదురా, ఎక్కడి నుంచి వచ్చినా ఇవాళ రాజకీయాలు అమ్మి, జిల్లా నల్గొండ జిల్లాను అమ్మి, నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరసిస్ బాధిన బారిన పడేసి ఆ నీళ్ళను ఆంధ్రప్రదేశ్కి అమ్మేసినందుకు రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చిన భిక్షతోని నల్గొండ జిల్లా రైతుల రక్తం దాగి నల్గొండ జిల్లా ప్రజల మూలుగలు వీల్చి సంపాదించిన వెధవలు మీరు. మీరు మాట్లాడతారా నా గురించి? పా నేను అడుగుతున్నా మిమ్మల్ని మిత్రులారా, వెళ్ళండి, వెళ్ళి తీసుకోనండి. నేనక్కర్లేదు, వాళ్ళక్కర్లేదు, ఊళ్ళో పోయి తీసుకోండి. ఎవడి చరిత్ర ఏందో, ఎవడికి ఏముండనో, పుట్టినాడు ఎవడేముండనో, ఇయ్యాలేముండనో నేను ఎప్పుడు మాట్లాడలే. నాకు ఆస్తుల మీద, వ్యక్తిగత ఆస్తుల మీద నాకు ఎన్నడూ కూడా ఇష్టం లేదు. పైసల గురించి వెళ్ళి మాట్లాడి ఆలోచన నాకు లేదు. జూబ్లీహిల్స్లా క్లబ్బులల్లా పోజులు కొట్టేది మీరు. కోటి 100,000 రూపాయలు అద్దాలు పెట్టుకొని, 100,000 రూపాయల వాచ్లు పెట్టుకొని పోజులు కొట్టి తిరిగేది మీరు. నేను ప్రజలు ఉండటం నిత్యం చెడి బతికిన ఎదవులు మీరు. అందుకని మీకు చెంపలు ఉబ్బాయి అల్పం ఎక్కువైంది మాట్లాడుతున్నారు ఊకే నా గురించి. నేను ఓపికపడతా ఉన్నా. తీసి బయట పెడితే తిరగలేరు మీ ముఖాల కూరలలో. మీరు నా గురించి మాట్లాడతారా? వస్తుందా, దమ్ముందా, రండి. చలో పోదాం, మీరిద్దరు రండి, కలిసిపోదాం. మా ఊరికి పోదాం, మీరు పోదాం, ఇదే రిపోర్టర్లు అందరినీ పెట్టుకొని పోదాం, ఇదే వీడియో కెమెరాలు తీసుకొని పోదాం. మీ బతుకులేందో, నా బతుకేందో తెలుస్తుంది. నేను మీకు నిజంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇన్నిసార్లు మాట్లాడుతున్నది ఈ విధవలు, ఒక్కసారి మీరే పోయి స్వయంగా తీసుకొని రండి. మా ఊళ్ళలో ఇవ్వండి, మా ఆబ్సెన్సీలో ఇవ్వండి, తీసుకొని రండి. రెవెన్యూ రికార్డులు కూడా తీయండి. ఈ ఎదవలకున్న భూములేంతో, వీళ్ళకున్న ఆస్తులేంతో, వీళ్ళు పుట్టినాడు వీళ్ళేందో, వీళ్ళ బతికేందో, నేనేందో. నాకు ఇప్పుడు కూడా పర్సనలైజ్ చేసుకోవడం మాట్లాడడం ఇష్టం లేదు కాబట్టి చేసుకోలేను. నేను నా జీవితంలో నాకు అవసరం లేదు అటువంటి అన్న భావంతో ఉన్నాను నేను 25 ఏళ్ళుగా. ఆయన పదే పదే గోబెల్స్ సిగ్గుపడతాడు, మిమ్మల్ని చూసి గోబెల్స్ సిగ్గుపడతాడు. అరే ఇటువంటి వాటిని కూడా నిజాలుగా ప్రజలను ఒప్పివచ్చా? ఇక్కడ అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేసిన మొట్టమొదటి వ్యక్తి ప్రపంచంలో గోబెల్స్. అందుకే మనం గోబెల్స్ ప్రచారం అంటాం. కానీ వీళ్ళు గోబెల్సే బాధపడేటట్టు గోబెల్స్ రికార్డును బద్దలు కొట్టిన వాళ్ళు వీళ్ళిద్దరు. ఎవరిని తిడుతున్నారో వారిని కళ్ళముకెట్టేవాళ్ళు మీరు. నేను ఉద్యమకారుణ్ణి, నాకు రాజీ ఉండదు, తల వంచేది ఉండదు, తల తెగినా సరే మీలాగా ఏ పూట కా పూట మీడియా ముందట ఒకటి మాట్లాడి మీడియా పెట్టగానే మళ్ళీ వాని ఫోన్ చేసి వాని బతలాడుకొని సిగ్గుండాలి మాట్లాడండి. కొంచెమైన నా గురించి మాట్లాడతారు, కేసీఆర్ గురించి మాట్లాడతారు, మీ ముఖాలకి మీ బతుకులేందో మీరేందో
ఇక వచ్చిన పదవులను ఎట్లా ముక్కున్నారో, ఎట్లా సంపాదించారో దాంతో అందరికీ తెలుసు.